అభాగ్యులకు యువసేన, 40 మందికి గడ్డం గీసి హెయిర్ కట్ చేసిన వాలంటీర్లు, నిరాశ్రయుల సంక్షేమమే ధ్యేయం. పీలా హరిప్రసాద్. జనం ఏమైతే మాకింట్ అన్నట్టున్న ప్రస్తుత సమాజంలో యువసేవ స్వచ్ఛంద సంస్థ అభాగ్యులకు అండగా నిలుస్తోంది. వారిని చేరదీసి ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాల్ని సక్రమంగా అందేలా చేస్తోంది. ఆధార్ సేవల్ని వారి దరికి చేర్చేందుకు కృషి చేస్తోంది. ఆ సేవలో భాగంగానే గురువారం ఇక్కడ సంఘం శరద్ థియేటర్ సమీపంలో రోడ్డుపై ఉన్న 40 మందికి ఆ సంస్థ వాలంటీర్లు గడ్డం గీసి హెయిర్ కట్ చేసి నిరాశ్రయుల కళ్లలో వెలుగులు నింపారు. నెలకు 2 మార్లు ఈ తరహా సేవలు అందిస్తుంటామని సంస్థ ఫౌండర్ పీలా హరిప్రసాద్ తెలిపారు. 2012లో ఓ షెల్టర్ హోంలో అక్కడి మదర్ థెరిసా సిస్టర్స్ తాను సేవ చేసేందుకు అయ్యేలా చేశారని, ఈ సమాజానికి ఏం చేయాలని అడగ్గా నిరాశ్రయులకు సేవ చేయాలని సూచించారని, అప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చి గడ్డం గీయడం, కటింగ్ చేయడం శిక్షణ పొందానని తెలిపారు. కుల మత భేదాలు లేకుండా పేదలను ఆదుకుంటున్నామని గాజువాకకు చెందిన దండారాజు అనే వ్యక్తికి సెక్యూరిటీ విభాగంలో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గురువారం నాటి కార్యక్రమంలో యువసేన వాలంటీర్లు సింహాచలం, రవికిరణ్, నరేష్, అజయ్ తదితర వాలంటీర్లు సేవలు అందించారు. సో ఈరోజు మేము సంఘం సార్ థియేటర్ దగ్గర, ఇది మా రెగ్యులర్ యాక్టివిటీ, ఎందుకంటే ప్రజాసేవ అనేది కేవలం డబ్బుతో కూడుకునేది కాదు, హ్యాండ్ సర్వీస్ కూడా చేయొచ్చు అన్నదానికి ఇది నిలువెత్త నిదర్శనం. ఎందుకంటే మనకి వైజాగ్లో వివిధ జిల్లాల నుంచి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి మతిస్థిమితం కోల్పోయి, అలాగే ఇంట్లో రకరకాల ఇష్యూలతో చాలామంది వచ్చేసి రోడ్లు పాలయ్యి, అంటే షెల్టర్ హోమ్స్ ఎన్నో ఉన్నప్పటికీ అవి కూడా నిండిపోతున్నాయి. సో అలాంటప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా రోడ్ల మీద, ఫుట్పాత్స్ మీద అట్లీస్ట్ వాళ్ళు సేవింగ్ కానీ కటింగ్ కానీ చేసుకోవడానికి ఒక రూపాయి జబ్బులు, డబ్బులు కూడా రూపాయి డబ్బులు లేక, అంటే ఫుడ్ అయితే ఈ రోజుల్లో మానవత్వం కొంచెం పెరిగి చాలామంది వచ్చి ఆహారం అయితే, అన్నదానం అయితే చేయగలుగుతున్నారు. కానీ వాళ్ళకి సెల్ఫ్ హ్యాబిటేషన్ ఏదైతే నీట్గా పరిశుభ్రత, అంటే స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు నీట్గా ఉంటే కనుక వాళ్ళు ఎన్ని విధాలుగా హ్యాపీగా ఉండొచ్చు అనే సంకల్పంతో మేము ఫస్ట్ స్టెప్ తీసుకుంది వాళ్ళకి సేవింగ్ చేయడం, అలాగే కటింగ్ చేయడం. ఇప్పుడు ఈరోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమం మా వాలంటీర్స్ అందరం కూడా వచ్చి సుమారు 40 మందికి గెడ్డాలు అవి గీసి, అలాగే వాళ్ళకి హెయిర్ కటింగ్ చేసి, వాళ్ళతో ఇంట్రాక్షన్, వాళ్ళు అసలు వాళ్ళు ఏ స్టేజ్ మీద ఇక్కడికి వచ్చారు, ఎందుకు ఇబ్బంది పడి ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నారో అవన్నీ కనుక్కొని, అలాగే అక్కడ వచ్చినటువంటి కొంతమంది ఎవరైతే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యి యువత కూడా చాలామంది ఉన్నారు కుర్రోలు, అలాంటి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఒక ఉపాధి బాట, అలాగే అక్కడ ఉన్న 40 మందిలో 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ డేటా, ఆధార్ నెంబర్స్ అన్నీ కలెక్ట్ చేసి గవర్నమెంట్ నుంచి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేదా వాళ్ళకి ఏమైనా ఏదైనా పథకాలకు వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటే అవన్నీ యాజ్ అ వాలంటీర్లుగా మేము పెట్టడానికి ఈరోజు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి ఈ యొక్క సేవా కార్యక్రమం అయితే నిర్వర్తిస్తున్నాం. మతిస్థిమిత లేని వాళ్ళు, తర్వాత నిరభాగ్యులు, ఆధారం లేని వాళ్ళకి కఠిన సేవలు చేస్తూ తప్పే అలా చేస్తూ ఉంటుంటాయి. ఈ పని చేయడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? ఈ పని చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఏమీ లేని వాళ్ళకి సాయం చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. లేని వాళ్ళ కోసమే భగవంతుడు యువసేవ హరి సార్ వచ్చారు, వచ్చి కటింగ్లు సేవింగ్లు చేశారు. ఇలాగే మనకి జాబులు కానీ డ్యూటీలు కానీ ఇప్పిస్తారని చెప్పారు. రోడ్డు పాలు ఏదో ఇబ్బంది పడుతూ వచ్చాము, కానీ యాక్చువల్గా అయితే సారు మొన్న నైట్ కూడా చెప్పారు, నిన్న నైట్ కూడా వచ్చారు, నిన్న నైట్ వచ్చి రక్షకు అలవాటు అవ్వద్దని చెప్పి మరీ మరీ చేశారు. మొత్తం మాలాగా మందు కూడా అలవాటు చేసుకోవద్దు, నీట్గా ఉండమని మేము సేవ చేస్తాం కాబట్టి చేస్తాం చెప్పి అన్నారు సారు. హరి సార్ వచ్చారు, మమ్మల్ని కలిసారు, మాట్లాడారు. ఈరోజు వచ్చి కటింగ్ షేవింగ్ మొత్తం అంతా చేశారు. మొన్నటి వరకు వృత్తులు పెరిగిపోయి, గడ్డాలు పెరిగిపోయి, సానాలు లేక చచ్చిపోయాడు. ఏదో మీరు వచ్చారు చేశారు, గడ్డము కటింగ్ అన్నీ చేశారు. కుదరం ఉంటారు, ఇప్పుడు 2 నెలలకో 3 నెలలకో వచ్చినా నాకు ఆనందంగా ఉంటారు. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.